నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనాథ పిల్లలను ఆదుకుంటున్న తూర్పు కాపు కార్పొరేషన్ ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పివి కృష్ణారావు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మున్సిపల్ కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలి, కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలి, 3 నెలల హెల్త్ అలవెన్స్ బకాయి తక్షణమే చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు మద్దతు ప్రకటించిన కాకినాడ మున్సిపల్ కార్మికులు వైఎస్ఆర్ వాహనమిత్ర 11 డ్రైవర్లకు వరం. మానవత్వాన్ని చాటుకున్న ములుగు ఎస్ఐ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసిన సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన రౌత్ జ్యోతి కిరణ్ మాయలకు 2,40,000 రూపాయలు ఎంతో మంది దాతల సహకారంతో ఆర్థిక సహాయాన్ని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీస్ని చంద్రమోహన్ చేతుల మీదుగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ కరోనా మరణాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలను చిన్నారులకు వర్తింపచేసేటట్లు చేసి అధికారులు తమ ఉదారతను తెలపాలన్నారు. గ్రామ ప్రజలంతా చిన్నారులకు నైతిక మద్దతునిచ్చి భరోసానివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా తూర్పు కాపు పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సభకి అధ్యక్షత వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మామిడి శ్రీకాంత్ గారికి, అలానే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడి గిరీశం గారికి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గురుతర్యులు పెద్దలు సురంగి మోహన్ రావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తూర్పు కాపు అభ్యుదయవాదులందరికీ కూడా పేరు పేరున శిరస వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏదైతే మన గ్రామంలో రౌతు కిరణ్మయ్య జ్యోతిల దీన స్థితిని వెలుగులోకి తెచ్చినటువంటి పత్రికామిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందుగా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కథనాన్ని కదిలించింది, అందరినీ కదిలించి ఈ యొక్క ఏదైతే వారికి సహాయం చేయాలో ఆ దిశకు తెచ్చినటువంటి సందర్భంలో మీరు ముఖ్య పాత్ర వహించారు, కనుక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలానే ఇది కోవిడ్ అంటే కరోనా తీవ్రతర పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన కనుక, ఆ టైంలోనే వారి తల్లి మరణం చెందింది కనుక, తండ్రి తల్లికి వారం వ్యవధిలోనే జరిగినటువంటి సంఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ యొక్క మరణాన్ని, తల్లి మరణాన్ని కరోనా నివారణగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయలు కూడా వారి కుటుంబానికి చెందినట్లు చేయమని చెప్పేసి పత్రికాముఖంగా మనం TV9 కానీ సాక్షిలో కానీ అన్ని విధాల కోరినాము. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఒక బాధ్యులుగా ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి చైర్మన్ గారిని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగా స్థానిక శాసనసభ్యులకు కూడా ఆవిడకి తెలియజేయడం జరిగింది. మన మిత్రులు ప్రధానంగా నాకు సహసర మిత్రుడు మన జంపు లచ్చయ్య గారి తనయుడు విద్యాధికుడు, మన ఉమామహేశ్వర గారు నాకు మిత్రుడు అయినటువంటి ఈ వీటన్నిటికి కూడా వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఆయనకి కానీ, అలాగే పార్నాడు మాస్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రజానికానికి అందరికి కూడా మా ముఖ్యమైనవి ఏంటంటే వారికి మానవతా దృక్పథంతో మనం అందరం కూడా నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద మానవులుగా ఉంది కనుక, మనం అందరం కూడా మన పిల్లల వలె వాళ్ళని మనం సహచర మిత్రులుగా పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలతో తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సభలో కార్యక్రమాన్ని తదంతరం నడిపించాల్సిందిగా మన గోపి మాస్టర్ని తెలియజేస్తా ఉన్నాం. హౌసింగ్ కూడా లోకల్ మన నేత మన వాడు ఉన్నాడు కదా, మన మహేశ్వర చూస్తారు ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కంబం రోడ్లో గల మున్సిపల్ పాఠశాల నందు భారతీయ మజ్జూర్ సంఘ్ జిల్లా ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు దాతల సహకారంతో నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలకు సెలవు కావడంతో కొన్ని పాఠశాలల యజమానులు వారికి జీతం అందించలేక పోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మా చేతనైనంతలో సహాయ సహకారాలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి రమణారెడ్డి, పీటీఎల్యు పట్టణాధ్యక్షులు టి నాగేశ్వరరావు, సెక్రటరీ రామాంజనేయులు, ట్రెజరర్ రజని, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఈ యొక్క భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా కష్టకాలంలో అందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్కాపూర్లో కొందరు ప్రైవేట్ టీచర్సు ఉపాధ్యాయులకి లెక్చరర్స్కి కొందరికి మా వంతు బాధ్యతగా దాతల సహకారంతో బియ్యము సరుకులు కూరగాయలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాము. పక్కన ఏదైతే మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ గారు ఈ యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని గుర్తించి వారికి ఏవైతే స్టైఫెండ్ రూపంలో నెలకు 2,000, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఈ 20 కిలోల బియ్యము ఇస్తున్నట్టు విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రైవేటు ఉపాధ్యాయులకి లెక్చరర్స్కి ప్రతి నెల 2,000-3,000 స్టైఫెండు రేషను సప్లై చేయాల్సిందని కోరుతున్నాము. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను ఏ యొక్క రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు. దయచేసి వెంటనే వీరి కష్టాలను గుర్తించి వీరికి ప్రైవేట్ స్కూల్స్ ఎలా జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వమే వెంటనే ఆదుకొని వీరందరికీ సహాయం చేస్తుందని భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధర్మపురి పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకునేలా మంత్రి ఈశ్వర్ చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని హరిత హోటల్లో మీడియాతో మాట్లాడారు. అక్క పెళ్లి చెరువుకు లిఫ్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తామన్నారు. రొల్లవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభించి 4 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కనీసం వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో విడ్డూరమన్నారు. మంత్రి ఈశ్వర్ చొరవ తీసుకుని ధర్మపురి ఆసుపత్రిలో ఆక్సిజన్ సెంటర్, జిల్లా ఆసుపత్రిలో వెంటిలేటర్ సదుపాయం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు డైవర్ట్ చేసే ఉద్దేశం తప్ప నిజంగా కుప్పలీశ్వర్ గారికి ఈ ప్రాంతంలో 2009 నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నారు కదా. ఈరోజు ధర్మపురి మున్సిపల్ ఏరియా లోపల కానీ ధర్మపురి ప్రాంతం లోపల కానీ శాశ్వత మంచినీటి సౌకర్యానికి ఏర్పాట్లు జరిగినాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ట్యాంకర్ పెడితే ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ సంబంధించిన దినేష్ గారు, రాజు గారు, ఇక్కడ రమేష్ గారు వీళ్ళంతా కలిసి వాళ్ళ సొంత డబ్బులతో ట్యాంకర్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఎండాకాలంలో కూడా ఆగ మేఘాల మీద కూడా మేము ట్యాంకర్లు ఏర్పాటు చేసినామంటూ కుప్పలీశ్వర్ గారు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ పైసలు ధర్మపురి మున్సిపాలిటీకి వెళ్ళి ట్యాంకర్లు పెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాము, నువ్వు తాత్కాలికమైనగా నీళ్లు తీసుకురావడం ఎందుకండి? శాశ్వత పరిష్కారం మీద 2009 నుంచి మీరు ఉన్నారు. 2009 ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, 2014 మిమ్మల్ని గెలిపించారు, 2018 జిల్లా కలెక్టర్ చేరికి గెలిపించాను నేను. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే నేను ఎలక్షన్ పిటిషన్ ఇచ్చిన ఈరోజు మీడియా ముందు చెప్తున్నా మొదటిసారి, ఎలక్షన్ పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ ఇయ్యాలి. నాకు అన్యాయం జరిగింది, నేను గెలిచినా ఓడిపోయినా అని చెప్పి నన్ను ప్రకటించిండు అని చెప్పి ఎలక్షన్ పిటిషన్ కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇవ్వలేదు. నేను వేసినటువంటి నోటీసులకు నోటీసులు తీసుకోకుండా అసెంబ్లీ తాళముందని చెప్పి నోటీసులు వాపసు పంపించిండు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక మంత్రి గారి గవర్నీ తెలుస్తలేదా? అయినా కూడా మేము కోర్టు మీద నమ్మకం ఉన్నది కాబట్టి మీకు కోర్టు యొక్క తీర్పు కోసం ఎదురుస్తున్నాం. ఇవాళ మంత్రిగా మీరున్నారు, మీకు బాధ్యత ఉంటుంది ఇవాళ
మూడో వేవ్ స్టార్ట్ అవుతుంది. రేపు అనుకోకుండాకట సెకండ్ వేవ్ ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ధర్మపురిలో పట ఎన్ని వందల మంది చచ్చిపోయారు. కరోనా పాజిటివ్ టెస్టింగ్ కోసం కూడా వచ్చి లైన్లలో వాళ్ళు చనిపోవడం జరిగింది తుమ్మనాలలో. మరి దీనికి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి కేటీఆర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, ఆ సిరిసిల్ల మొత్తం ఆ విజిట్ చేస్తాడు. హరీష్ రావు గారు సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ పోయి విజిట్ చేస్తాడు. మరి ఈరోజు వరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఈశ్వర్ గారు కానీ అదేవిధంగా కవిత గారు కానీ మొన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ ఎందుకు పోలేదండి? అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంది? అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ఇబ్బంది ఏంది? అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది ఇబ్బంది ఏంది? అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్రజల యొక్క కష్టాలు ఏంది అనేది ఒక్కరోజు కూర్చొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మీరు మాట్లాడినారండి మంత్రిగా ఉండి. కాకినాడ మున్సిపల్ కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని, ఆప్కోస్ కాకుండా పర్మనెంట్ చేయాలని, బకాయి జీతాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14-15 తేదీలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు మద్దతు ప్రకటించారు. మంగళవారం నగరంలో వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికుల సమావేశాల్లో సిఐటియు నగర అధ్యక్షుడు పలివేల వీరబాబు పాల్గొని రాష్ట్ర వ్యాప్త సమ్మె ఆందోళన డిమాండ్ల గురించి తెలియజేశారు. కాకినాడ నగరంలో కాంట్రాక్టు కార్మికులకు 3 నెలలుగా హెల్త్ అలవెన్స్ బకాయి ఉందన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో కార్మికులపై తీవ్రంగా పనిభారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల చెత్త సేకరణలో తీసుకొచ్చిన మార్పులతో కార్మికులను దొంగలుగా ముద్రవేయడం చాలా బాధాకరమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించిన కార్మికులకు కనీసం 2 నెలల జీతం అయినా పారితోషికంగా ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే కార్మికులకు రక్షణ సౌకర్యాలు, యూనిఫారం, నూనె, సబ్బులు, చెప్పులు, టవల్స్ అందించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 మంది కరోనాతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, కార్మికులందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే కాకినాడలో కోవిడ్ సందర్భంగా నియమింపబడిన కార్మికులకు 4 నెలల జీతాలు బకాయి ఉన్నాయని, టాయిలెట్లు శుభ్రం చేసే కార్మికులకు 6 నెలల జీతాలు అందడం లేదన్నారు. పర్మనెంట్ వర్కర్స్కు 3 డిఏలు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కార్మికులకు చట్ట ప్రకారం ఉన్న సెలవులు కూడా మంజూరు చేయడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల శ్రేయస్సు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్మికులందరినీ కూడగట్టి దశల వారీగా ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తుపాకుల వీర్రాజు, వర్రే రమణ, బవరిశెట్టి ప్రసాద్, బండి గోపి, బంగారు రామకృష్ణ, ఉదయ్ కుమార్, వీరబాబు, నాగమణి, లక్ష్మి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు సమ్మె నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకినాడ నగరంలో శానిటేషన్ వర్కర్స్ కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ స్మార్ట్ సిటీ అయింది కానీ కాకినాడలో శానిటేషన్ వర్కర్స్ పైన విపరీతమైన పని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో కార్మికుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని సిఐటి తరఫున అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. సొసైటీ కార్మికులుగా ఉన్న వారిని అందరూ ఆప్కాసులో చేర్చారు, చాలా సంతోషం. కానీ గడిచిన 3 నెలలుగా హెల్త్ అలవెన్స్ ఏమాత్రం ఇవ్వలేదు. అలాగే పిఎఫ్, పిఎస్ఐ జీతంలో కత్తిరిస్తున్నారు కానీ అవి ఏ రకంగా జమ చేస్తున్నారో కార్మికులకు ఏ రకమైన మెసేజ్ కూడా రావడం లేదు. అలాగే కోవిడ్ సందర్భంగా రిక్రూట్ చేసుకున్నటువంటి కార్మికులకి 4 నెలలుగా జీతాలు లేవు. పర్మనెంట్ కార్మికులకు కూడా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కార్మికులకి సంబంధించిన రక్షణ పరికరాలు కానీ లేదా మాస్కులు, గ్లౌజులు లాంటివి కానీ ఇతర సౌకర్యాలైనటువంటి సబ్బులు, నూనె, టవల్స్ లాంటివి, చెప్పులు లాంటివి అన్నీ గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఎవ్వరు కూడా ఈ సౌకర్యాలు కల్పించడం లేదు. 100,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతున్న స్మార్ట్ సిటీలో అత్యంత కీలకమైన శానిటేషన్లో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికుల పట్ల అధికారుల చిన్న చూపు తగదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ పాత సామాన్లు కానీ డబ్బాలు కానీ అట్టపెట్టలు తీసుకోవద్దని, అవి తీసుకుంటే దొంగతనం ముద్ర కింద కూడా వేసి కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి మున్సిపల్ కార్మికులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎవరైనా శానిటేషన్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబానికి ఏ విధమైన భరోసా కలగడం లేదు. అలాగే కోవిడ్ బారిన పడితే సెలవులు కూడా పూర్తిగా అమలు అవ్వడం లేదు. సాధారణ సెలవులు కూడా లేకుండా మానేస్తే జీతం కత్తిరించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మద్దతు ఇస్తూ కాకినాడ స్మార్ట్ సిటీలో కూడా శానిటేషన్ వర్కర్స్కి తగిన సౌకర్యాలు కల్పించాలని, తగిన వేతనాలు ఇవ్వాలని, కరోనాల సమయంలో పనిచేసినందుకు అదనంగా పారితోషం కూడా ఇచ్చి కార్మికుల కష్ట సుఖాలు అన్నింటిలో తెలుసుకుని న్యాయం చేయాలని సిఐటి తరఫున అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంతో ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ క్యాబ్ టాక్సీ డ్రైవర్లకు వరమని సర్పంచ్ గుండెపోగు రమేష్ అన్నారు. మండలంలోని సుంకేసుల గ్రామంలోని సచివాలయంలో వాహన పథకంలో భాగంగా డ్రైవర్లకు వెంతిపత్రం పంపిణీ చేశారు. మంగళవారం ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోనే ఆదర్శవంతంగా తయారు చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో 24 సంక్షేమ పథకాలు అమలు చేసి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంతో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే ఈ పథకం అమలు చేయడం హర్షించే విషయమన్నారు. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ సయ్యద్, కాసిం పీరా, సోషల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కె శ్రీనునాయక్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వి పురుషోత్తం, డిజిటల్ అసిస్టెంట్ వెంకటేశ్వర రెడ్డి, మహిళా సంరక్షక కార్యదర్శి మౌనిక, ఏఎన్ఎం సుభానమ్మ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మూడోసారి ప్రతి వాహనదారుడికి 10,000 రూపాయలు చెప్పిన డైరెక్ట్ దళారుల లేకుండా డైరెక్ట్ అకౌంట్లోనే అక్కడ అమరావతిలో బటన్ నొక్కగానే ఇక్కడ అకౌంట్లో పడే విధంగా ప్రతి వాహన మిత్రుడు సంతోషపడే విధంగా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సుంకేసుల గ్రామంలో పాతవి 17, కొత్తగా 7, మొత్తం 22, 24 వాహన మిత్రులకి అకౌంట్లో మరీ అక్కడ కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లో పడతాయి. సరే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ములుగు ఏఎస్పీ శ్రీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు ములుగు ఎస్ఐ శ్రీ ఓంకార్ యాదవ్ సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ములుగు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోదాం వద్ద వృద్ధుడు మాస్క్ లేకుండా ఉండడం చూశారు. మాస్క్ లేకుండా ఉండడం చూసి ఎస్ఐ ఓంకార్ అతడి వద్దకు వెళ్ళి వివరాలు అడగ్గా అందరూ ఉన్న అనాథనని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎవరైనా ఇచ్చింది తింటూ ఉంటానని తెలిపాడు. అది విని చలించిన ఎస్ఐ భూపాలపల్లికి చెందిన అమృతవర్షిని అనాథ ఆశ్రమ ఇన్ఛార్జి శామ్తో ఫోన్లో మాట్లాడి వారికి వివరాలు చెప్పారు. మంగళవారం వారిని మూలుగు రప్పించి వృద్ధుడి అవసరాల నిమిత్తం 3,000 రూపాయలు ఇచ్చి ఆటో మాట్లాడి ఆశ్రమానికి పంపించి మానవత్వం చాటుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా జూన్ 14, 15 2 రోజులు మెరుపు సమ్మె సందర్భంగా మార్కాపురంలో 2వ రోజు సమ్మెను కొనసాగిస్తూ విధులు బహిష్కరించి మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డీకేఎం రఫీ మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న క్యాజువల్ లీవ్స్, ఈఎస్ఐ పీఎఫ్లను ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి వాటిని రద్దు చేసే విధంగా కార్మికులను బానిసలుగా తయారు చేసే విధంగా చూస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం దళితులను, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ పారిశుద్ధ్య కార్మికులు అనేక మంది, దళితులు వెనుకబడిన వర్గాల వారు ఉన్నా అవి పట్టించుకోని పరిస్థితి, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీ ఇచ్చిన మేరకు కార్మికులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కోవిడ్ సందర్భంగా చనిపోయిన 80 మంది కార్మికులకు 50 లక్షలు ఇచ్చి 2 పథకాలను వెంటనే అందజేయాలని, ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలను, అలవెన్స్లను అందజేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిన అమ్మబడి, ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యాన్ని కార్మికులకు వర్తింపచేయాలని, 60 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి హరి, కె సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుకను ముఠా కార్మికుల చేత అన్లోడ్ చేయించాలి, అన్లోడ్ చేయించాలి. ముఠా కార్మికుల చేత ఇసుకను మానుకోవాలి, యంత్రాలను రఫీ సిఐటియు జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 14, 15 రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకు పిలిపించారు. వాస్తవానికి ఈరోజు మున్సిపల్ సమ్మె ఈరోజు చేసింది కాదు, గత నెల రోజులుగా అనేక దఫాలుగా వివిధ స్థాయిలో
పోరాటం చేసి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇచ్చాం. కానీ సమస్య పరిష్కరించడంతో అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితులు ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఈరోజు కార్మికులు అడిగేది గొంతుమ కోరికలు కాదు. ఈరోజు కరోనాలో సైతం తమ ప్రాణం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి కార్మికుల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. ఆప్కస్ పేరుతో అందరికీ మీకు సక్రమంగా ఉద్యోగం అన్ని సక్రమంగా జీతాలు ఇస్తాం, టెన్షన్గా ఐడి కార్డులు ఇస్తాం, మీకు పిఎఫ్ ఈఎస్ఐ ఏ రకాల సమస్యలు ఉండో మేము ఒక రకంగా పర్మిట్ చేయడమే అన్నట్టుగా ఈరోజు ఆప్కస్ బూతల స్వర్గంగా అభివర్ణించారు. కానీ వాస్తవంగా ఆచరణలోకి వచ్చినాక ఇప్పటికీ 6 నెలలు 5 నెలలు చాలా మున్సిపాలిటీలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ మా జీతాలను కట్ అవుతుంది, కానీ అది ఎక్కడ జమ అవుతుందో అర్థం కావడం లే. మా జీతాలను కట్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితి ఈరోజు కరోనాలో అందరూ వ్యాధులతో ఇబ్బంది పడి రకరకాల జీవులతో ఈఎస్ఐ హాస్పిటల్ పోతే చూడని పరిస్థితి. కాబట్టి అది చాలా తీవ్రమైన సమస్య. అట్లాగే ఈరోజు 60 సంవత్సరాలు నిండిన కార్మికుల బదులు వాళ్ళ కుటుంబాలు తీసుకుంటారని బొత్స సత్యనారాయణగా హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ అమలు కావట్లేదు. అలాగే ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు మొత్తం నీళ్ళ సమస్య అయితేనే, మంచినీళ్ళ సమస్య అయితేనే, సాగర్ వాటర్ అయితేనే, అట్లాగే డ్రైనేజీలు పైప్ లైన్లు అయితేనే, అట్లాగే పన్నులు అయితేనే కీలకంగా ఈరోజు మున్సిపల్ ఆర్థికంగా సంపాదించుకొని కీలకంగా ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఈరోజు ముఖ్యమంత్రి గారైతే మంత్రి గారైతే అసలు ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఎవరు కానీ తెలియనట అనే విధంగా ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వెంటనే ఇంజనీరింగ్ కార్మికులు, పిహెచ్ కార్మికులు అందరి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వాళ్ళ న్యాయమైన సమస్యలు ఏది ఉన్నాయో ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్గా గొప్పగా ఈరోజు సన్మానాలు చేస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ వాళ్ళ కడుపులు నింపే సమస్యలు అడిగితే ఇప్పటికీ ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాడు, మేము అధికారంలో వచ్చినప్పుడే మొత్తం రెగ్యులర్ చేస్తాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ రెగ్యులర్ చేయలేదు. అడుగుతుంటే మీకు ఆప్కస్ అంటున్నారు తప్ప రెగ్యులర్ చేయటం లే. కాబట్టి వాస్తవంగా చెప్పిన మాటలు ఆచరణలో పెట్టాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఏదైతే చెప్పామో ఆ డిమాండ్స్ అన్నీ మొత్తం ఇచ్చాము గవర్నమెంట్కు, అవన్నీ పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు జోక్యం చేస్తారు. లేకుంటే ఈ సమ్మె ఇది ఎన్రోల్ చేసాము, రానున్న కాలంలో నిరవధిక సమ్మెగా కోరుకుంటామని ప్రభుత్వానికి తెలుస్తున్నారు. కాబట్టి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు ఇసుక రీచ్ దగ్గర రోడ్డు మీద లారీల కోలాహలం. ఇసుక రీచ్ నుండి దాదాపు ఇంచుమించు కమ్మవారిపల్లి గ్రామం దగ్గర లారీలు లైన్ కట్టాయి. మిగతా వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వన్ వే కాబట్టి చాలా ఇబ్బందికరంగా మారింది. లోడ్ అయినా లారీలు కూడా ఆ వన్ వేలో ఆపి బాధకాని చేస్తూ ఉంటారు. రాకపోకలు వాహనాలు కానీ చాలా ఇబ్బందికరంగా తయారైంది. మరియు లోడ్ అయిన లారీలపైన పట్టాలు కుప్పకుండా పోతున్నాయి. లారీలో ఉన్న ఇసుక గాలికి వెనుక వస్తున్న 2-వీలర్స్ వారికి వాహనదారులకు కళ్ళల్లో పడి ఇబ్బందికరంగా మారుతుంది. కావున రీచ్ యాజమాన్యం వారు ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ చూపించి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిందిగా అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. మరియు 108 వాహనానికి ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నమస్తే అండి, మాది పడమటి కమ్మంపాడు గ్రామం, అనంతవరం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. మాకు పడమటి కమ్మంపాడు రీచ్ దగ్గర లారీలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి వాటికి పార్కింగ్ ఎక్కడన్నా చూపించవలను. రోడ్లలో ఎక్కడంటే అక్కడ లోడింగ్ చేసుకుని నిలబెట్టేస్తున్నారు. దానివల్ల మాకు వెనకలు వచ్చే వెహికల్కి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి వీటికి ఎక్కడైనా పార్కింగ్ చూపించి మాకు దారి ఇవ్వగలను. ప్రజెంట్ పట్టలే కట్టుకోవడం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఒక్కరికి కూడా మాస్క్ ధరించడం లేదు. దానికి కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి అత్యవసరంగా పార్కింగ్ చూపించవలను. రోడ్లలో ఎక్కడెక్కడ నిలబెట్టేస్తున్నారు. మాకు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పారిశుద్ధ్య కార్మికులు దుర్గగుడి సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు డప్పులతో చీపులతో రోడ్డును ఊడుస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పవనించాలని, సచివాలయాలకు బదలాయింపు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు, పారిశుద్ధ్య కార్మికుల నాయకుడు పడాల భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస రక్షణ పరికరాలైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు వంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా ప్రభుత్వం పనిచేయించడంతో నెల రోజుల్లో కరోనా బారిన పడి 80 మంది కార్మికులు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ పథకం కింద 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని గతేడాది ప్రకటించిందని, నేటికి ఏ ఒక్కరికి బీమా అందించలేదని విమర్శించారు. ఆప్కాస్ విధానాన్ని తీసుకువచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. ఆప్కాస్ ద్వారా కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లిస్తామన్న హామీ మున్సిపల్ కార్మికుల వరకు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని పాదయాత్రలో జగన్ హామీనిచ్చారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. ఆప్కాస్ మూలంగా పిఎఫ్ ఈఎస్ఐ వాటాలు కార్మికుల ఖాతాలో జమ కావడం లేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనులు చేస్తున్న కార్మికులకు 25,000 రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కార్మికులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వెంటనే అమలు చేయాలని, 11వ పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు చేపట్టిన ఆందోళనకు స్పందించుకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.
కార్పొరేషన్ పాలకొండ నగర పంచాయతీ యూనియన్ కమిటీ తరఫున సిఐటియు కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నను ఈరోజు సమ్మెలో ఉన్నారు. మరి సమ్మె ఒక మున్సిపల్ కార్మికుల సమస్యలే కాదు, ప్రజలు వేస్తున్న భారాలు కూడా అత్యంతాలని చెప్పేసి వారు మున్సిపల్ కార్మికులు అడుగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాలపై పన్నుల భారం వేసే విధానం తీసుకొచ్చింది. ఇవాళ మన మున్సిపాలిటీలో ఎక్క శాతం కూడా ఇంకా సరికెంత కొడికెంత ఇంటింటికి సేకరించి ఎక్క కూడా పన్ను వసూలు చేసే విధానం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంచుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలపై ఇవాళ భారాలు మోసే విధానం అందిచేస్తామండి. అందుకని భవిష్యత్తులో ప్రతి ఇంటికి ప్రతి షాప్కి ప్రతి దుకాణానికి ఎక్క సేకరించడానికి నూతన శాస్త్రం చేయడం ద్వారా ఇవాళ వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదేశం ఇచ్చింది. అదే కాదు ఆస్తి ఆధారంగా సబరి శాస్త్రంలో విలువను బట్టి పన్నులు పెంచాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కానీ సంపూర్ణ పారిశుద్ధ్య నివారణకు కానీ తగు సిబ్బంది నియమించడంలో కానీ ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంగా ఉన్నాయి. అందుకనే వాళ్ళ మున్సిపల్ కార్మికులు ఇవాళ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ పాలకుండా ఈరోజు రోజు రోజుకి విస్తరిస్తుంది. మరి విస్తరణకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉండే 46 మంది చెప్పడంతో సంపూర్ణ పారిశుద్ధ్యం అడిచేస్తా పడిచేస్తా ఇవన్నీ వేసేసి ఇవాళ చేయాలని చెప్పి అందుకనే జనాభా ప్రాంతం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యని పెంచారా సంపూర్ణ సింహాచలం దేవస్థానం ఉపాలయమైన గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం వార్షిక పండుగ సందర్భంగా ఉదయానే శ్రీ అమ్మవారి ఆరాధన కార్యక్రమం జరిపించారు. తదుపరి శ్రీ పైడితల్లి అమ్మవారిని మహానివేదన కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయం కవటాబంధనం చేయడం జరిగింది. ఆ సమయంలో దేవాలయంకు వచ్చిన కొందరు భక్తులు దేవాలయంను మూసివేసినట్లు భావించి ఈవో సూర్యకళకు తెలియపరిచారు. అందుకు ఈవో తక్షణమే స్పందించి భక్తులకు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించాలని ఆదేశించారు. ఈవో ఆదేశాల మేరకు భక్తులకు నిరంతరం లఘు దర్శనాలు కల్పించారు. శ్రీ అమ్మవారిని దర్శించుకుని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సింహాచలం గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని దివ్య ఆశీస్సులు పొందారు. ఈవో ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు దర్శనాలు కల్పించారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి గ్రామదేవత పండగ సందర్భంగా ఈరోజు ఉదయాన్నే ఆరాధనాది కార్యక్రమాలు జరిగిన తర్వాత మహానివేదన సందర్భంగా కొంతసేపు కవాట బంధనం చేసినాము. ఆ సమయంలో భక్తులు కొంతమంది దర్శనం లేదనుకొని ఈ కార్యనిర్వహణాధికారికి ఫోన్ చేసినారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే మహానివేదన సమయంలో కవాట బంధనం చేసి మహానివేదన చేసినాము. ఆ తదుపరి కార్యనిర్వహణ ఆదేశాల మేరకు భక్తులందరికీ కూడా కరోనా మహమ్మారి సందర్భంగా దూరంగా కూడా భక్తులందరికీ కూడా లఘు దర్శనం ఏర్పాటు చేసినాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనాథ పిల్లలను ఆదుకుంటున్న తూర్పు కాపు కార్పొరేషన్ ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పివి కృష్ణారావు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మున్సిపల్ కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలి, కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలి, 3 నెలల హెల్త్ అలవెన్స్ బకాయి తక్షణమే చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు మద్దతు ప్రకటించిన కాకినాడ మున్సిపల్ కార్మికులు వైఎస్ఆర్ వాహనమిత్ర 11 డ్రైవర్లకు వరం. మానవత్వాన్ని చాటుకున్న ములుగు ఎస్ఐ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.